హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్రెస్ ప్రభ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికి స్వాగతం. ఈ రోజు మనము తాజా గల్ఫ్ వార్తలో కొన్ని ముఖ్యాంశాలు గమనిద్దాం. అబుదాబి నుంచి గమనించినట్లయితే ఆల్ అయిన్ లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు ఎమరాతీలు ప్రాణాలు కోల్పోయారు. అబుదాబి పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం క్వాడ్ బైక్ మీద వెళుతూ అత్యంత నిర్లక్ష్యంగా ప్రయాణించడం వలనే ఈ ప్రమాదాలు జరిగినట్లు చెప్పారు. మొదటి ఘటనలో నవాల్ రిజియన్ లో జరగగా రెండవ ఘటన సిఫ్ సబాహ్లో జరిగింది. సోషల్ మీడియా వేదికగా ఎంతగా ప్రచారం చేస్తున్నా రెక్లెస్ డ్రైవింగ్ చేయడం మాత్రం మానడం లేదని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇతర భద్రత తమ భద్రత దృష్టిలో పెట్టుకుని వాహనాలను నడపాలని పోలీసులు సూచిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో విషయాలు అయితే చెప్తూనే ఉన్నారు. వీళ్ళు వచ్చేసి బగ్గీలు అంటాం కదా, పెద్ద పెద్ద చక్రాలతో పిలకాయలు, రెండు రెండు చక్రాలు, వెనక చక్రాల మీదనే బైక్లు లేపి లేపి తిరుగుతూ ఉంటారనమాట. ఇలాంటి ప్రమాదమే జరిగింది అక్కడ. వాస్తవం చూడాలంటే ఇద్దరు వ్యక్తులు మరణించినట్టు తెలియజేశారు. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఎదుటి వ్యక్తుల ప్రాణాలు కూడా విలువ ఇవ్వాలని ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ వీళ్ళు వినడం లేదనమాట. అలాగే ఎన్నుకుంటే ఏమవుతుంది, ఇంకా వాళ్ళు వాళ్ళు కొనుక్కొచ్చుకున్నట్టే అవుతుంది, మనకి తెలిసిన విషయమే. అలాగే మరొక విషయం, మనం తాజా గల్ఫ్ వార్తల్లో మస్కట్ నుంచి మనం గమనించినట్లయితే ఒమాన్ ఎయిర్ ప్రయాణికులకు కోవిడ్ హెల్త్ కవరేజ్ 31 రోజుల పాటు వర్తిస్తుందని, రెసిడెంట్ కార్డు ఉండి సుల్తాన్ నెట్ కు వస్తున్న వారికి మాత్రం ఈ కవరేజ్ వర్తించదని ఒమాన్ ఎయిర్ పేర్కొంది. ఒమాన్ ఎయిర్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని, ఈ క్రమంలో కోవిడ్-19 కవరేజ్ ఆటోమేటిక్ గా దక్కుతుందని, మెడికల్ మరియు క్వారంటైన్ ఖర్చుల కోసం ఇది ఉపయోగపడుతుందని ఒమాన్ ఎయిర్ వివరించింది. ప్రయాణం మొదటి రోజు నుంచి 31 రోజుల పాటు ఈ కవరేజ్ వర్తిస్తుంది. ఫ్రీ అప్రూవల్ అనేది సంబంధిత నియామకాలకు లోబడి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి జారీ చేసే టికెట్లకు మార్చి 31 వరకు ఈ కవరేజ్ వర్తిస్తుంది అంటూ వాళ్ళు తెలియజేస్తున్నారు. అక్కడ ప్రయాణించే వాళ్ళు ఒమాన్ ఎయిర్వేస్ లో వెళితే మీ అందరికి కూడా ఈ కవరేజ్ అయితే 1 నెల రోజులు అంటే 31 రోజుల పాటు మీకు పనికొచ్చే అవకాశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందన్నమాట. ఒకవేళ వెళ్ళాలనుకునే వాళ్ళు ఒమాన్ లో ఎయిర్వేస్ ద్వారా వెళ్తే మీ అందరికి కూడా మంచిది. తర్వాత మరొక విషయం, మనం కువైట్ నుంచి గమనించినట్లయితే కువైట్ లో కరోనా పాండమిక్ పరిస్థితి ప్రస్తుతానికి ప్రశాంతంగానే ఉందని, సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో సెకండ్ వేవ్ వార్తలు వెలుగు చూస్తున్నాయి. తగ్గినట్టే తగ్గి ఆయా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే కువైట్ లో మాత్రం కరోనా కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య స్థిరంగానే ఉందని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే కరోనా పట్ల ఇంకా అప్రమత్తంగానే ఉండాలని, ప్రజలు నిబంధనలను పాటించాలని అధికారులు సూచించారు. కువైట్ కరోనా గురించి ఎవరో తప్పుగా ప్రచారం చేస్తున్నట్టు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళు తెలియజేసేది ఏమిటంటే, ప్రస్తుతానికి కువైట్లో అయితే పరిస్థితులన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఎట్టు పరిస్థితుల్లోనూ ఏది ఇబ్బంది ఏం లేదు. మిగతా దేశాల మాదిరి రెండోసారి లాక్డౌన్ పెట్టే అవకాశాలు మనకి ఇక్కడ లేవంటూ వాళ్ళు తెలియజేస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే వాస్తవంగా అంత గవర్నమెంట్ చెప్పింది కరెక్టే, ఇంత అంతగా ఏం లేదు. ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా చాలా మంది ఏం చేస్తారంటే, మనం పోయిన వీడియోలో కూడా తెలియజేశాం, ఏదైనా ఒక తప్పుడు సమాచారం ఏదైనా ఉందంటే వెంటనే వైరల్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నట్టు మనం తెలియజేసామన్నమాట. తర్వాత మరొక విషయం, మనం జో బైడెన్ హయాం H1B వీసాల బెడద తీరేనా అంటూ ఒక న్యూస్ వచ్చింది. అంటే H1B వీసాలు అంటే వర్కర్స్ కు సంబంధించిన వీసాలు అనమాట. అమెరికాకు వెళ్లాలనుకున్న వాళ్ళు H1 వీసాలో ఎక్కువ వెళ్తూ ఉంటారు. మరి ఆ నేపథ్యంలో జో బైడెన్ అంటే ట్రంప్ గారు పని అయిపోయిన తర్వాత మరి కొత్త ఆయన వచ్చాడు, ఆయన పరిస్థితులు ఒకసారి గమనిద్దాం. H1B వీసాలపై ట్రంప్ పరిపాలన యంత్రాంగం నిర్ణయాల నేపథ్యంలో జో బైడెన్ ఏం చేస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొన్నది. కమలా హరీస్ కు సముచిత స్థానం కల్పిస్తారనే వార్తల నేపథ్యంలో భారత్ అమెరికాల మధ్య స్నేహబంధాలు కొనసాగుతాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. H1B వీసాల విషయంలో కఠిన నిర్ణయాలు ఉండవనే అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇరు దేశాల మధ్య పెట్టుబడుల ఒప్పందాలు, వాణిజ్యం పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుత గట్టు పరిస్థితుల్లో కలిసి పనిచేయాల్సిన అవసరం, ద్వైపాక్షిక ఆర్థిక ప్రణాళికను పునర్ధింపజేయడం ద్వారా ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల సృష్టి, చిన్న వ్యాపారులకు
ఊత ఇవ్వడం వంటివి కీలక కానున్నాయని ఆర్థికవేత్తలు చెబుతూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇదంతా కూడా వాళ్ళు చెప్పింది 100% కరెక్ట్. ఎందువల్ల అంటే ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఉన్న పోయే మూమెంట్ లో చాలా ఇబ్బందులు అయితే పెట్టినట్టు మనం ఇక్కడ అర్థం చేసాం. మన వీడియోలో కూడా చాలా విషయాల్లో కూడా మనం తెలియజేసాం అనమాట. అదే నేపథ్యంలో అయితే ఇక్కడ వాళ్ళు వీసాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఎందుకంటే మన యొక్క భారతీయుడినే ఒకరిని నియమించారు అక్కడ. ఈ నేపథ్యంలో మనకు ఒక కాస్త మంచి విషయాలే జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కావచ్చు, వీసాల పరంగా కావచ్చు, చదువుల పరంగా కావచ్చు. అమెరికాలో చదువుకునే వాళ్ళు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇరు దేశాల మధ్య ఒక అండర్స్టాండింగ్ మీద జరిగే అవకాశాలు ఉన్నట్లుగా అయితే నిపుణులు చెప్తున్నారని తెలియజేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇదంతా కూడా ఒక గుడ్ న్యూస్ అని మనం తెలియజేసుకోవచ్చు అనమాట. అలాగే తాజా గల్పు వార్తల్లో మరొక విషయం మనం యుఏఈ నుంచి గమనించినట్లయితే మద్యపానం ప్రభావితం చేస్తూ చట్టంలో అతిపెద్ద సవరణను ప్రకటించింది యుఏఈ ప్రభుత్వం. అదే లైసెన్స్ లేకుండా మద్యం సేవించడం. అయితే నివాసితులు మరియు పర్యాటకులు ఏమి గమనించాలి? మద్యపానం ఇకపై యుఏఈలో క్రిమినల్ నేరం కాదు. అధికారిక ప్రాంతాల్లో మద్యం తాగేవారి మినహా ఇకపై ఆల్కహాల్ లైసెన్స్ లేకపోయినా అనధికారికంగా మద్యం విక్రయించే ఎవరైనా న్యాయ విచారణను ఎదుర్కోరు. ఇప్పటికీ అమలు చేయబడే నియమాలేంద్రంటే మద్యం ప్రైవేటుగా లేదా లైసెన్సు పొందిన బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే సేవించాలి. చట్టబద్ధంగా మద్యం సేవించే వ్యక్తి కనీసం వయసు 21 ఉండాలి. శిక్షాస్మతి యొక్క 1987 ఫెడరల్ లా నెంబర్ 3 చేసిన సవరణల ప్రకారం 21 లోపు వయసు గల వారికి మద్యం అమ్మిన ఎవరైనా శిక్ష అర్హులు. ప్రతి ఎమరేట్ కు ఈ చట్టాన్ని జారీ చేసే హక్కును ఇవ్వడం జరిగింది. మరి ఏ ఎమరేట్ ఎలా వ్యవహరిస్తోంది చూద్దాం. అబుదాబి 2018 నుండి అబుదాబిలో మద్యంపై ఆంక్షలు క్రమంగా నవీకరించబడ్డాయి. లైసెన్స్ ఉంటేనే మద్యం సేవించేందుకు ప్రజలకు అనుమతి కల్పించింది. అలాగే అనేక ఇస్లామిక్ సేవలకు ముందు రోజు మద్యం అమ్మకం నిషేధించబడింది. వాటిలో వక్సత్ అరాఫా ఆల్ ఇస్రా మరియు ఎంరాజ్ ప్రవక్త మహమ్మద్ మరియు ఇస్లామిక్ న్యూ ఇయర్ ఉన్నాయి. అయితే నూతన చట్ట సవరణను అనుసరించి లైసెన్స్ లేకపోయినా మద్యం అమ్మవచ్చు మరియు సేవించవచ్చని తెలిపింది. కానీ కస్టమర్ల వయసు 21 ఉండాలి అనే కనీస వయసు పరిమితి ప్రకటించింది. ప్రజలు కొనుగోలు చేసిన మద్యాన్ని మరలా అమ్మటానికి వీలులేదు. అలాగే కొనుగోలు చేసిన మద్యాన్ని వారి గృహంలో కానీ లేదా అధికారిక ప్రాంతాల్లో మాత్రమే సేవించాలి. దుబాయ్ గతంలో మద్యం విక్రయించే ముందు నివాసితులు తమ లైసెన్స్ పర్యాటకులకు తమ తాత్కాలిక లైసెన్స్ను తప్పక చూపించాల్సి ఉండేది. అయితే సవరించిన చట్ట ప్రకారం బార్లు మరియు రెస్టారెంట్స్లు లైసెన్సులు చూడమని అడగవు. అంటే ఇక్కడ తాగేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ ఎక్కువగా లైసెన్సుల మీద ఆధారపడుతూ అక్కడ సేల్స్ పెట్టినట్టు మనం గతంలో తెలియజేసాం. అందులో వాళ్ళు కూడా అదే విధంగానే ఉన్నారు. కానీ ఇప్పుడేంద్రంటే కేవలం 21 వయసు లోపల ఉన్న వారికైతే మాత్రం అమ్మేదానికి లేదు. 21 నుంచి పైబడిన వాళ్ళు ఎవరైనా సరే మద్యం తాగవచ్చు. అది కూడా వాళ్ళకి ఏర్పాటు చేసిన ప్లేసుల్లో మాత్రమే. అంతేకాని ఎక్కడ పడితే అక్కడల్లా మనము సేవించేదానికి ఉండదన్నమాట అని వాళ్ళు తెలియజేస్తున్నారన్నమాట. ఇది కాస్త మిగతా వాళ్ళందరికీ కూడా ఒక చెప్పాల్సిన పనే ఉంది. ఇంకా ఎంజాయ్ ఎంజాయ్ అనమాట. తాజా గల్పు వార్తల్లో మరొక విషయం మనం దేశం నుంచి హైదరాబాద్ నుంచి గమనించినట్లయితే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సిబ్జనార్ నేడు జిఎంఆర్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రదీప్ పణిక్కర్ సిఇఓ, గేల్ ఎంకే సింగ్ డిఐజి సిఐఎస్ఎఫ్ మరియు పోలీసు శాఖ విమానాశ్రయానికి చెందిన ముఖ్య అధికారుల సమక్షంలో 24 పనిచేసే మహిళా హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు. ఈ మహిళా హెల్ప్ డెస్క్ అరైవల్స్ లెవెల్లోని తూర్పు భాగంలో ఏర్పాటు చేశారు. ఈ ఉమెన్ హెల్ప్ డెస్క్ లో మహిళా పోలీసు సిబ్బంది ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉన్న మహిళలకు ఉమెన్ హెల్ప్ డెస్క్ సహాయం అందిస్తుంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్ర పోలీసు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎఫ్ఎస్ఎఫ్ మరియు సెక్యూరిటీ ఏజెన్సీ రక్ష లాంటి భద్రతా ఏజెన్సీలతో కలిసి పనిచేస్తూ ప్రతి ఒక్కరికి సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుంది. విమానాశ్రయం కార్యకలాపాల పునఃప్రారంభం తరువాత
విమానాశ్రయం నుంచి రోజుకు దాదాపు 25,000 మంది ప్రయాణికులు వస్తూ పోతున్నారు. వీరిలో మహిళా ప్రయాణికులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. విమానాశ్రయంలో 24 గంటలు పనిచేసే మహిళా హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడం వల్ల మహిళా ప్రయాణికులకు, సందర్శకులకు మరియు విమానాశ్రయ ఉద్యోగులకు మరింత భద్రత చేకూరుతుంది. ఇది పెట్టడం కూడా చాలా ఒక గుడ్ న్యూస్ అనే తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఆడవాళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ ఏర్పడిన తర్వాత కాస్త వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఉండే అవకాశం మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ప్రయాణించేటప్పుడు ఏదైనా సడన్ గా ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకంటే ఒక హెల్ప్ డెస్క్ ఉండడం చాలా గుడ్ న్యూస్ అని మనం తెలియజేసుకోవచ్చు. అలాగే తాజా గల్ప వార్తల్లో మరొక విషయం మనం మనామా నుంచి గమనించినట్లయితే, ఇల్గిల్ మైగ్రెంట్ వర్కర్స్ కి సంబంధించి ప్రభుత్వ పాలసీపై పార్లమెంటరీ డిబేట్ కోసం బహ్రెన్ లా మేకర్స్ అభ్యర్థన పెట్టారు. కరోనా నేపథ్యంలో ఈ అంశం అత్యంత ప్రారంభమైందని సంబంధిత లా మేకర్స్ చెబుతున్నారు. దేశంలో సుమారు 50,000 నుంచి 55,000 మంది ఇల్లీగల్ వర్కర్స్ ఉన్నట్లు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ తాజా అంచనాలు చెబుతున్నారు. వర్క్ ఫోర్స్ లో సిటిజన్స్ అధిక ప్రాధాన్యతనిచ్చేలా డ్రాఫ్ట్ బిల్లుని బహ్రెయిన్ పార్లమెంట్ కమిటీ ఇప్పటికే అప్రూవ్ చేసింది. ఈ డ్రాఫ్ట్ ప్రకారం ఎంప్లాయర్స్ బహ్రెయిన్ జాబ్ సీకర్స్ రికార్డులను చూసి క్వాలిఫైడ్ పౌరులకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనల్ని పాటించకపోతే 5,000 బహ్రెయిన్ దినార్స్ నుంచి 20,000 బహ్రెయిన్ దినార్స్ వరకు జరిమానా విధించడం జరుగుతుంది. బహ్రెయిన్ లో విదేశీ కార్మికుల సంఖ్య 2019లో 477,741 ఉంటే ప్రస్తుతం అది 456,840 తగ్గింది. బహ్రెయిన్ జనాభాలో సగానికి పైగా ప్రవాసీలు ఉన్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంద్రా అంటే చాలా మంది అయితే అక్కడ అకామాలు లేకుండా ఉన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. వీళ్ళందరికీ కూడా అవకాశము, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయం చేయమంటూ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తూ ఉంది. మరి ప్రభుత్వాలు కానీ చెప్పింది వాళ్ళు చేసుకోకుండా పోతే కఠినమైన జరిమానాలు విధిస్తామంటూ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారన్నమాట. మరి చూద్దాం ఎటువంటి న్యాయం జరిగితే జరుగుతుందనే విషయాన్ని మనము చూద్దాం. మరి తర్వాత మరొక విషయం మనం గమనించినట్లయితే బాగ్దాద్ నుంచి గమనిద్దాం. ఐసిఎస్ గ్రూప్ కు చెందిన ఉగ్రవాదులు బాగ్దాద్ లోని ఓ ఉల్క్ అవుట్ పాయింట్ మీద దాడి చేశారు. ఈ దాడిలో 11 మంది మరణించినట్లు అధికారులు స్పష్టం చేశారు. బాగ్దాద్ ఎయిర్పోర్ట్ కు దగ్గరలో ఉన్న రద్వానియా ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రేడర్లను విసిరారు. హోషేద్ రక్షణ బృందాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు తెగబడ్డారు. ఉగ్రవాదులు మానిటరింగ్ టవర్ మీద మొదట కాల్పులకు తెగబడ్డారు. దీంతో 5 మంది ట్రబుల్ హోబెద్ బృందానికి చెందిన సభ్యులు మరణించారు. హోబెద్ బృందానికి సహాయం చేయడానికి వచ్చిన 6 స్థానికులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని సెక్యూరిటీ అధికారులు తెలిపారు. 8 గాయపడిన వారిని సెంట్రల్ బాగ్దాద్ లోని ఆసుపత్రికి తరలించారు. ఇరాక్ మీద ఐసిస్ గతంలో పట్టు సాధించింది. 2014లో ఇరాక్ లోని చాలా భాగం ఐసిస్ అధీనంలో ఉండేది. చాలా నగరాలు ఐసిస్ గుప్పిట్లో పెట్టుకుని మరణ హోమం సృష్టించాయి. కానీ అమెరికా దళాలతో కలిసి ఇరాక్ ఐసిస్ ను అంతం చేసే కార్యాచరణ రూపొందించింది 2017 సంవత్సరంలో ఇరాక్ నుండి ఐసిస్ ను తుదముట్టించారు. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ కరోనా వచ్చి ఇలా ఇబ్బంది పడి ప్రజలందరూ నానా ఇబ్బందులు పడతా అల్లాడుతూ ఉంటే వీళ్ళ బాధ ఏందో చూడండి. మళ్ళీ మధ్యలో ఇదంతా చూడబోతే బాధాకరంగా ఉంది. తర్వాత మరొక విషయం మనం మెగాస్టార్ చిరంజీవి గారికి కరోనా పాజిటివ్ అంటూ తెలియజేస్తున్నారు. విషయాన్ని ఏదో చూద్దాం ఒకసారి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎవరిని వదలడం లేదు, వారు వీరు అనే తేడా లేకుండా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదిక తెలిపారు. ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను, రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు, వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసిన వారందరినీ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను, ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియజేస్తాను అని ట్వీట్ చేశారు మెగాస్టార్. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన ఆచార్య షూటింగ్ ఈ రోజు ప్రారంభం కావాల్సింది కానీ ఇప్పుడు ఆగిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఆయనకి షూటింగ్ విషయంలోకి వచ్చేసరికి ఇంకా ప్రారంభోత్సవంలోనే కరోనాను తేలింది. మరి దేవుడు దేవుడు ఆయన కోలుకోవాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. తాజా గల్ప వార్తల్లో మరొక విషయం మనం మస్కట్ నుంచి గమనించినట్లయితే, నార్త్ ఆల్ బతీనా గవర్నరేట్ పరిధిలో 2 నేట మునిగిన ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్
అంబులెన్స్ ఓ ప్రకటన చేసింది. నార్త్ ఆల్ బతీనా గవర్నరేట్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్ట్మెంట్ ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కేసు విషయమై రంగంలోకి దిగాయి. విలాయత్ ఆల్ ఖబరాలోని వాడి ఆల్ హవాఫ్ స్నాఫ్లో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. వీరిలో 12 ఏళ్ల చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. మరో చిన్నారి కోసం గాలింపు చేస్తున్నారు. వీళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు ఈత కొట్టడానికి వెళ్ళి వెళ్ళుంటారు కాబట్టి అక్కడ వాళ్ళు లోతులోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఇదై ఉంటారని మనం తెలియజేసుకోవచ్చు అనమాట. కాబట్టి వాళ్ళ ఆత్మకు శాంతి కోరాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. తాజా కలుపు వార్తల్లో మనం జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక విషయం గమనించినట్లయితే, దేశంలోకి ప్రవేశిస్తున్న ఉగ్రమూకలను అడ్డుకునే క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. వీరితో పాటు మరో ఇద్దరు జవాన్లు కూడా ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. చొరబాటుకు యత్నిస్తుండగా అడ్డుకున్న సైనికులను బలి తీసుకున్న ముగ్గురు ఉగ్రవాదులు భారత సైన్యం మట్టుబెట్టింది. జమ్మూ కాశ్మీర్ కుహ్వారా జిల్లా మాచిల్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి ఆదివారం అనుమానాస్పద కదలికలు గమనించిన భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలోనే దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నిస్తున్న ఉగ్రమూకను గమనించిన సైనికులు నిలువరించాలని చూచారు. అయితే సైన్యంపై కాల్పులు తెగబడడంతో సైనికులు కూడా ఎదురు కాల్పులు దిగారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మట్టుబెట్టింది సైన్యం. వీరిని అడ్డుకునే క్రమంలో బుల్లెట్ గాయాలకు గురై తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన మరో సైనికుడు మృతి చెందాడు. వీరితో పాటు ఓ సైనికాధికారి మరో బిఎస్ఎఫ్ జవాన్ కూడా వీరమరణం పొందారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన రోడా మహేష్ 26 సంవత్సరాలు 5 ఏళ్ల క్రితం భారత సైన్యంలో చేరాడు. అతనికి 2 ఏళ్ల క్రితమే సుహాసినితో వివాహమైంది. ఇలా ఇప్పుడిప్పుడే దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన అతడు తాజా ఉగ్రమొక్కల దాడిలో వీరమరణం పొందాడు. అతడి మరణ వార్త తెలిసి కుటుంబంలోనే కాదు గ్రామం మొత్తం విషాదం నెలకొంది. ఇక చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రతాప్ రెడ్డి సుగుణమ్మ దంపతుల కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి 36 సంవత్సరాలు. అతడు 18 సంవత్సరాలుగా మద్రాస్ రెజిమెంట్లో సైనికుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న అతడు ఉగ్రవాదుల దాడిలో మృతి చెందాడు. ప్రవీణ్ కుమార్ భార్య రజిత కుమారుడు కుమార్తె ఉన్నారు. వాస్తవంగా వీళ్ళందరికీ కూడా మనము చాలా రుణపడి ఉన్నాం. మనందరం షేప్గా ఉన్నామరా అంటే వీళ్ళందరూ బార్డర్లో మనల కోసం ఇచ్చే ప్రాణాలు వీర మరణాలు చాలా బాధాకరమైన విషయాలు. మనం కనీసం వాళ్ళ గురించి మాట్లాడుకొని కూడా మాట్లాడుకోము ఏ రోజు కూడా. కానీ మన గురించి మనం ముక్కు మొహం తెలియని వాళ్ళు మన గురించి వాళ్ళు ప్రాణాలే ఇచ్చేస్తూ ఉంటారు. అక్కడ నిజం చెప్పాలంటే ప్రాణాలే ఇచ్చేస్తూ ఉంటారు. కనీసం వారి గురించి పలకరించేవాడు లేరు, వాళ్ళ విషయాలను హైలైట్ చేసేవాళ్ళు లేరు, వాళ్ళ విషయాలను అలా ఎందుకులే. చాలా బాధాకరమైన విషయాలు. ఇలాంటి విషయాల్లో మనం పైకి తీసుకురావాలి. మన దేశాన్ని రక్షించుకుంటూ మనల్ని మనం రక్షించుకునేది ఇలాంటి వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి. ఇలా ఉండాలి. కానీ ఏదో కుప్పిగంతులో లేచి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసి 24 గంటల్లో దాన్ని పెద్ద హైలైట్ చేసి పెద్ద హంగామా చేసి వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు కాదు బ్రదర్స్ సిస్టర్స్, ఇలాంటి వాళ్ళని మనం ఎప్పుడూ హైలైట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.